రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తవ్వకాలపై ఎన్జీటీ స్టే విధించగా ఈ ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పిటిషన్లో తెలిపింది. ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, రుషికొండ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖపట్నం వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రిన్సిపల్ ధర్మాసనం మొత్తం స్టే విధించింది. అక్కడ తవ్వకాలు కానీ అక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ చేపట్టకూడదంటూ విశాఖపట్నం ఈ యొక్క ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఎన్జీటీ ఆదేశాలను ఇటీవల జారీ చేసింది. ఈ ఆదేశాలని, ఈ ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. అందులో పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతనే రుషికొండ తవ్వకాలన్నీ కూడా చేపట్టాము కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇది పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా అక్కడ తవ్వకాలు చేపడుతున్నాం, నిర్మాణాలు కూడా చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ పనులన్నీ ముగిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తవ్వకాలు చేపట్టకూడదు, అదేవిధంగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటూ ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆదేశాలు సబబు కాదు అంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఏడాది దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ నెల 6వ తేదీన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ విచారణ జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని కూడా ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, అదేవిధంగా ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో కలిపి ఒక కమిటీని కూడా ఎన్జీటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కమిటీకి నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది. చేస్తుంది అసలు నిజానికి అక్కడ తవ్వకాలు చేపట్టచ్చా, సిజెడ్ పరిధిలో వస్తుందా లేదా అనేది కూడా నిర్ధారించాల్సి ఉంది. సో ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందించిన తర్వాత తదుపరి విచారణ చేపడతాం. అంతవరకు కూడా ఎటువంటి తవ్వకాలు నిర్మాణాలు చేపట్టకూడదంటూ అక్కడ ఎన్జీటీ ఆదేశాలు చేపట్టింది. కానీ అక్కడ రుషికొండ తవ్వకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అక్కడ సీఎం కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఇంటిని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన స్టే రావటం కొంత ఏపీ ప్రభుత్వానికి కొంత నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అందుకే హడావుడిగా ఇప్పుడు ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా వెకేషన్ బెంచ్ ఉంటుంది. ఈ వెకేషన్ బెంచ్ లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద